అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఎక్కడ ఉంచుము? నా చేతులను చూడుము. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని తోమాతో పలకగా, నా ప్రభువా నా దేవా అని తోమస్ గారు పలికి ఉన్నారు. నీవు విశ్వసించునది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు మనం తల్లి అయిన శ్రీసభతో కలిసి యేసునాథుని యొక్క దివ్య కారుణ్య మహోత్సవాన్ని మనము కొనియాడుతూ ఉన్నాం. దేవుడు మనపై చూపించినటువంటి ప్రేమను మనము స్మరిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు మనపై కుమ్మరించినటువంటి కృపను మనము కొనియాడుతూ ఉన్నాం. తాను ఈ లోకంలో జీవించినప్పుడు ఎవరెవరైతే క్రీస్తు ప్రభువును సమీపించి ఉన్నారో, స్వస్థత కొరకు వేడుకున్నారో, క్రీస్తు ప్రభుని యొక్క వరముల కొరకు ప్రార్థించి ఉన్నారో, వారందరికీ కూడా దేవుడు తన యొక్క కృపావరములను అమితంగా కురిపించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు, ఈనాడు తల్లి అయిన శ్రీసభ యేసునాథుని దివ్య కారుణ్య మహోత్సవము ద్వారా మనకి బోధించేటటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఈనాటి రెండవ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం పునీత యోహాను గారు బోధిస్తూ ఉన్నారు, యేసు మెస్సయ అని విశ్వసించు ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క బిడ్డయే, దేవుని యొక్క కృపకు పాత్రుడే. తండ్రి దేవుణ్ణి ప్రేమించువారు కుమారుని కూడా ప్రేమించును అని. అయితే దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించటం ఏమిటి అని మనం ఒక్కసారి మసించుకున్నట్లయితే ఈనాటి రెండవ పట్టణమే దానికి సమాధానం చెబుతూ ఉంది. దేవుని యొక్క ప్రేమ అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించటమే. అవి అంత కఠినమైనవి కావు, కానీ ఎవరెవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను కష్టము అని భావించక వాటిని పాటించడానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా దేవుని యొక్క కృపావరాలకు పాత్రులవుతారని ఈనాటి రెండవ పట్టణం మనకి బోధిస్తూ ఉంది. ఆనాడు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు పాపక్షమాపణ ద్వారా స్వస్థతను, పాపక్షమాపణ ద్వారా దేవుని యొక్క కృపావరాలను ఆయనను సమీపించిన ప్రతి ఒక్కరిపై కురిపించి ఉన్నారో, అదేవిధంగా ఈనాడు కూడా అదే కృపావరాలను మనకి కూడా వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో మనం వింటూ ఉన్నాం, ఎప్పుడైతే శిష్యులు యూదుల భయము చేత భయాందోళనకు గురి అయి తలుపులు మూసుకొని ఉన్నారో, ఆ సమయములోనే క్రీస్తు ప్రభు వారి మధ్య ప్రత్యక్షమై మీకు శాంతి కలుగునుగాక అని వారికి శాంతిని ప్రసాదించారు. అప్పటి వరకు భయముతో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలలో ఆనందాన్ని నింపారు. ఆ విధంగా శాంతి సమాధానాన్ని పంచినటువంటి క్రీస్తు ప్రభు, ఉత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు, ఇదిగో మీరు వెళ్ళి లోకమంతటా ఈ సత్యాన్ని ప్రకటించండి. ఉత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క సందేశాన్ని లోకానికి అందించండి. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ కూడా ఈ లోకముపై కుమ్మరించబడుతూ ఉంది. మీరు ఎవరెవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి. దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క బహిరంగ జీవితంలోనే కాదు, ఆయన యొక్క యహలోక జీవితంలోనే కాదు, క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానుడైన తర్వాత కూడా ఆయన యొక్క శిష్యుల ద్వారా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఈ లోకములో ఇంకా విరాజిల్లుతుంది అనేటటువంటి సత్యాన్ని నా బిడ్డలకు తెలియచేయండి. ఎవరెవరైతే నన్ను మెస్సయాగా అంగీకరిస్తారో వాళ్ళందరిపై దేవుని యొక్క కృప
ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా కురిపించబడుతూ ఉంది అనేటటువంటి సత్యాన్ని వాళ్ళకి తెలియచేయండి అని క్రీస్తు ప్రభు వారికి సందేశాన్ని ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. క్రీస్తునాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనపై కుమ్మరించబడుతూ ఉంది. అలనాడు ఏ విధంగా అయితే శిష్యుల ద్వారా దేవుని యొక్క ప్రేమను వ్యాపింపచేసి ఉన్నారో, అదేవిధంగా ఆయన బిడ్డలమైనటువంటి మనందరి ద్వారా ఎవరెవరైతే దేవుని యొక్క కృపను అనుభవించి ఉన్నారో, ఎవరెవరైతే దేవుని యొక్క కృపను పొంది ఉన్నారో, అలాంటి వారందరూ కూడా ఈ లోకానికి దేవుని యొక్క కృపను దేవుని యొక్క ప్రేమను పంచాలని అలనాడు శిష్యులకు ఆదేశించిన విధంగా క్రీస్తు ప్రభు ఆయన బిడ్డలమైనటువంటి మనందరికీ కూడా ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు. వెళ్ళండి, నా బిడ్డలుగా ఈ లోకానికి నా యొక్క ప్రేమను దేవుని యొక్క ప్రేమను అందించండి అని క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఆదేశిస్తూ ఉన్నారు. మనందరి నుంచి కూడా అదే కోరుతూ ఉన్నారు. మనము అనుభవించినటువంటి దేవుని యొక్క ప్రేమను మన యొక్క తోటి సహోదరి సహోదరులకు కూడా పంచి ఇచ్చే విధంగా దేవుడు మనకి తన యొక్క కృపను కుమ్మరిస్తూ ఉన్నారు. ఆ యొక్క కృప ద్వారా ఆయన యొక్క బిడ్డలుగా జీవిస్తూ దేవుని యొక్క కృపను దేవుని యొక్క ప్రేమను అమితం చేసే విధంగా మనము కూడా ప్రయత్నిద్దాం. దేవుని యొక్క సహాయాన్ని అర్థించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.